चाल मंदिर रोज अड़ा टीवी पेपर बीजेपी नरेंद्र मोदी एम चेसी अड़ा दादापू ना एलक्षन प्रचारा की कोापूर के चाल मंदिर पनचेरा चाल मंदिर पनचेर ना कोसम दुबाक चाल मंद पि कष्ट अंकने वाली कष्ट चूसी प्रेम अभिमान अंत నేను దుబ్బాకలు ఏం చేయలేదు పొన్నేని రూపాల గారి లెక్క ఆరు అడుగులు అందగాని కూడా కాదు అయినా మామూలుగా దగ్గరపరుస్తుంది ఏం చేసినా అంటే మోడీ గారు ఏం చేసిరో ఇంటింటికి తిరిగి చెప్పిన ఊరు ఊరికి పోయి చెప్పిన టిఆర్ఎస్ వాళ్ళు అడుగుతారు కదా ఏం చేసిండు మోడీ సార్ అని వాళ్ళకి చెప్పురి ఎందుకంటే ఊర్లలో మనం వేడుకోదాం పొద్దుగాలేస్తే జరగదు అంటే దండం పెడతా గర్వపడతలేదు పొద్దులు లేతే ఏం చేద్దాం చెంపట్టుకొని చెరువు గట్టు దిక్కు వదులుతుంది పోదుంటమా ఎందుకు ఇంటి ముంగట బాత్రూమ్ లేక ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినాక 70 ఏళ్ల దాకా కూడా మనకి ఇంటి ముంగట పాయకాలు కట్టుకునేటువంటి పరిస్థితి లేదు ఎంత ఖర్చు అవుతుంది అది కడితే పట్టుమరి 10,000 ఖర్చు కాదు ఇచ్చిరా ఎలక్షన్లతో కుల సంఘాలు బీర్లు బిర్యానీలు అండలు దావతులు ఇచ్చిరు కానీ పొదిగాలేస్తే మా ఆడపిల్లలు టాయిలెట్ కి చెంబట్టుకొని చెరువు కట్ట మీదకి పోతున్నారు గరీబ్ ఆడపిల్లల కష్టమైతుంది అని ఆలోచించింది ఎవరంటే గిసంటి గరీబ్ అవ్వ కడుపున పుట్టి రైల్వే స్టేషన్లో ఛాయ అమ్ముకున్నటువంటి నరేంద్ర మోడీ గారు మాత్రమే ఆలోచించారు తప్ప ఇంకొకరు ఆలోచించలేదు అందుకని నీకు బంగ్లా కట్టిస్తానులే నీకు బీరు పంపిస్తానులే నీకు బిర్యానీ చేస్తానులే నీ చదువుకున్న బిడ్డ పొత్తులు లేసి చెంబట్టుకొని చెరువు కట్టకు పోతుంటే అనేక కష్టాలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఇంటి ముంగట ఒక బాత్రూమ్ కట్టుకోరవ్వా ఆ బాత్రూమ్ కి 9,000 ఢిల్లీకి వెళ్లి నరేంద్ర మోడీ గారు పంపించిరని చెప్పి మా దుబ్బాకలు అని చెప్పిన ఇన్నోళ్ళందరికీ ఉన్నాయి ఆ బాత్రూమ్లు మల్లేపల్లిలో 100కి 100% ప్రతి ఇంటి ముంగట టాయిలెట్ ఉంది ఉందా లేదా మీకు 10,000 తక్కువ అనిపిస్తుండొచ్చు 9,000 10,000 ఇచ్చుడు ఏంది బిడ్డ మా మల్లేపల్లిలో గజం అమ్మితే 50,000 వస్తుందని చెప్తుండొచ్చు అవునా కానీ ఒకప్పుడు మల్లేపల్లి ఇట్లా లేకుండే ఉండేనా ఇప్పుడంటే 4 కంపెనీలు వచ్చాయి 4 కొలువులు వచ్చాయి పిల్లలు జర తెల్లబట్టలు వేసుకుంటూరు బాగా చదువుకుంటున్నారు అందరం కొంచెం మెరుగైనటువంటి ఆలోచన వైపు పోతా ఉన్నాం కానీ ఇంకా మా దుబ్బాకసుంటి ఏరియాలకు పోతే ఇంకా అనేక పల్లెటూర్లలో అనేక రకాలైనటువంటి అవస్థల్ని తల్లులు బాధపడతా ఉన్నారు అందుకని నేను దుబ్బాక పోయినప్పుడు చెప్పుతుంటి అవ్వా నీ ఇంటి ముంగట ఉన్న బాత్రూమ్ నరేంద్ర మోడీ గారు కట్టించారు ఎందుకంటే ఊర్లలో ట్యూబ్ లైట్ పోతే మీ సర్పంచ్ సాబుని అడుగుతుంది ఇప్పుడంటే నీకు ఎల్ఈడి బుగ్గలు వచ్చినాయి ఎందుకంటే ట్యూబ్ లైట్ పోతే 6 నెలల దాకా ట్యూబ్ లైట్ దిక్కుండకపోతుండే ఉంటుండేరా మరి ఆ ట్యూబ్ లైట్లు ఇంటి ముంగట పోతున్నటువంటి ట్యూబ్ లైట్ల ప్లేస్లలో ఈ ఎల్ఈడి బుగ్గలు తీసుకొచ్చి ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు అంటుండొచ్చు ఇవి మేము కూడా ఇచ్చినాం కదా సార్ అంటుండొచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఎల్ఈడి బుగ్గ ధర 7,000 రూపాయలకు అమ్మేరు వాళ్ళు ఇలా మోడీ గారు వచ్చినాక ఈ ఎల్ఈడి బుగ్గ ధర 175 రూపాయలు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత దోసుకున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి మనం యువత మీ సర్పంచ్ గారిని అడుగుండ్రి ఆయన ఏ పార్టీలో ఉన్నాడో మీకు అందరికి తెలుసు ఎందుకు ఆ పార్టీలో పోయినా కూడా మీకు తెలుసు గెలిచింది ఒక పార్టీలో అయినా బలవంతంగా గుంజుకుపోయానికి ఒక కండువా కప్పారు ఎందుకు కప్పారు నువ్వు మా పార్టీలోకి రాకపోతే నీకు బిల్లు సంతకం కాదు నిన్ను మోరీ కట్టనీయం నిన్ను రోడ్డు కట్టనీయం సీసీ రోడ్డు వేయనీయం సీసీ రోడ్ ఎవరు ఇస్తారు నరేంద్ర మోడీ గారు ఇస్తారు ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు వేస్తే సర్పంచ్ సభలకు బిల్లులు ఇయ్యక సర్పంచ్లు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం ఏదన్నా ఉంది ఈ దేశంలో అంటే తెలంగాణ ఒకటి మాత్రమే సర్పంచ్లు కూడా చచ్చిపోయారు భార్య బిడ్డల మీద పుస్తలు అమ్ముకున్నారు చేసిన రోడ్లకు బిల్లులాగా అవస్థలు పడ్డారు ఇటువంటి అటువంటి ఏం చేయాలని అర్థం కాక ఆ మందలకే పోతే ఇన్ని పైసలు వస్తాయేమనే బాధకి సర్పంచ్లు కూడా మందలకే పోవలసినటువంటి పరిస్థితి వచ్చింది కానీ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు తినేటువంటి భూమ ఆఖరికి 5 కిలోలు వచ్చినాయి ఇవి కేసీఆర్ సార్ ఇస్తలేడు నరేంద్ర మోడీ గారు కరోనా వచ్చింది ఊర్లలో మా గరీబ్ అవ్వలకి భూమ తినేటందుకు కష్టమైతుందని 5 కిలోల బియ్యం పంపిస్తే కేసీఆర్ సార్ ఏం చేసిండు ఆయన ఇచ్చే 5 కిలోలు దాచిపెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి 5 కిలోలు మీకు ఇస్తున్నాడు అసలైతే మీకు నెలకి ఒక్కొక్కరికి 10 కిలోలు రావాలి అక్క ఎన్ని ఇచ్చిండు మొన్న 5 ఇచ్చిండు కానీ ఎప్పుడైనా చెప్పిండ మోడీ సార్ ఇచ్చిండని
చెప్తాడా మోడీ సార్ బొమ్మ ఉంటదా ఎవరు బొమ్మ ఉంటది ఈ రేషన్ కార్డులు ఇచ్చిరా మీకు 8 ఏళ్ల కోలు ఒకటేనా నేను ఎమ్మెల్యే గెలిచినాక మొన్న అసెంబ్లీలో లొల్లి పెడితే కొద్ది మందికి రేషన్ కార్డులు వచ్చినాయి ఎరుకట్టుకునే రేషన్ కార్డు ఏమో పుస్తకం లెక్క ఉంటుండే ఇప్పుడు నాలుగు కమ్మలు ఇత్తురు ఎందుకో ఎరుగేరా దాని మీద మోడీ సార్ బొమ్మ వేయాలి చెప్తదని కూపర్లు ఇత్తురు ఇగో ఇది చంద్రశేఖర్ రావు గారి బాధ నేను అసెంబ్లీలో ఆఖరికి ఒక రోజు చెప్పినా సార్ మా మోడీ సార్ బొమ్మ వేయకుండా సరే నీ బొమ్మ వేసిన కూపర్ కారణి పొద్దుకి పిల్లలు నిద్రపోకపోతే ఇగో భూచోడు వచ్చిండ్రా చూపిస్తే ఆ పేరులో ఆలోచించాలి పొద్దుగాలైతే ఇంటి ముంగట కనబడే బాత్రూమ్ పొద్దుకే ఇంటి ముంగట కనబడే ఎల్ఈడి బుక్క ఆఖరికి నీ కాళ్ళకు బూరదంటకుండా నీ ఇంటి ముంగట వేసినటువంటి సిమెంట్ రోడ్డు నువ్వు మూడు పూటలు తినే బువ్వ ఇవన్నీ ఎవరిస్తురు నరేంద్ర మోడీ ఇస్తురు ఇగో ఇది మీరు చెప్తేనే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఒక తల్లి బాగుపడితే ఒక అమ్మ మంచిగా ఆలోచిస్తే మీరు చాలా మంచి పనులు చేయగలుగుతారు ఒక తల్లి మారితే ఒక కుటుంబం మొత్తం మారగలుగుతుంది ఒక ఆడపిల్ల సన్మార్గంలో నడిస్తే ఓ నాలుగు మందిని బాగు చేయగలుగుతుంది అవ్వ కాబట్టి ఈ రోజు ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇంకో మంచి పని చేసిండు పొద్దంతా పనికోయి మేమంతా వ్యవసాయ కుటుంబాలకి వెళ్ళి పల్లెటూర్లకి వెళ్ళి వచ్చినాం అవ్వ చిన్నప్పుడు ఏం చేద్దాం పొద్దంతా పనిచేసి పొద్దుకు వచ్చేటప్పుడు నాలుగు కట్టెలు మోపు కట్టుకొని వద్దాం పొలంలోకి వెళ్ళి వచ్చి పొయ్యట్టు పెట్టుకొని ఊది ఊది కళ్ళని పాడగా క్యాన్సర్ రాగా ఆ కట్టెల పొయ్యి మీద భూ వండేటోళ్ళం ఈ కష్టం ఉండొద్దని మేము ఇంటర్మీడియట్ వచ్చినాక గ్యాస్ సిలిండర్ కావాలంటే ఎమ్మెల్యే సార్ దగ్గరకు ఉత్తర్వులు రాయించు దానికి 5000 కట్టు 6 నెలలు ఆగు 100 రోజులు చేస్తే సిలిండర్ వస్తుండే అవ్వా ఇప్పుడు నువ్వు ఎవరికైనా పైసలు ఇచ్చినవా రూపాయి ఇచ్చిర్రా ఇవ్వకుండానే మీకు సిలిండర్లు వచ్చినాయా లేదా సిలిండర్ వచ్చిన జరుగుతున్నాయి తూరి ఉజ్వల పథకం కింద సిలిండర్ వచ్చిన లెక్క చేయలేదు రాలేదా సిలిండర్ ఇక్కడ గట్టిగా తక్క నువ్వు ఎత్తుతే ఎంత వాళ్ళు ఎత్తుతారు ధైర్యాన్ని సో పేదోళ్ళకి పైరవి లేకుండా ఒక రూపాయి లేకుండా అక్క నీకు ఇంట్లో సిలిండర్ లేదని చెప్పి దించురక్క మీ ఇంటికే వచ్చి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందుకని బీజేపీలో ఉండేటువంటి మనమందరం ఏం చేయాలంటే ఎవరి ఇంటికి పోయినా మా బీజేపీ మల్లెపల్లి కొండాపూర్ సంగారెడ్డి కార్యకర్తలు రెండే పనులు చేయాలి ఎవరితో మనకు పంచాయతీ లేదు ఏ జెండాతో పంచాయతీ లేదు అమ్మకు చెప్పాలి ఇంటి ముంగట పై చూపెట్టి అమ్మా ఈ బాత్రూమ్ నరేంద్ర మోడీ గారు ఇచ్చారు ఈ ఎల్ఈడి బుక్క నరేంద్ర మోడీ గారు ఇచ్చారు నీ ఇంటి ముంగట వేసిన సిమెంట్ రోడ్డు నరేంద్ర మోడీ గారు వేసిరు నువ్వు మూడు పూటలు కరోనా వస్తే ఈ దేశంలో 80 కోట్ల మంది భారతీయులకి ఎంతమందికి 80 కోట్ల మందికి మూడేళ్లకోలే బియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ రాత్రి ఇంతమందికి భోజనం పెట్టమంటే దేశపాండ గారు ఒక పూట పెడతాడు రేపు పొద్దుగాల పెట్టమన్నాడు అనుకో భయానికో భక్తికో పెడతాడు రేపు పొద్దు కూడా పెట్టమన్నాం అనుకో అరే మీరు వద్దు మీ దోస్తారు వద్దు పోయి పోండ్రి అనే పెడతాడు కానీ నరేంద్ర మోడీ గారు 3 సంవత్సరాల కోరే 80 కోట్ల మందికి మనిషికి 5 కిలోల బియ్యం ఇస్తున్నాడు ఫ్రీగా ఉచితంగా బియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వాడవాడు వీడవాడు బుట్రకన్నా వచ్చి అడుగుతాడు ఏమిచ్చిండు మోడీ ఏమిస్తాడు రా ఇంకా బుక్ ఇచ్చే బాత్రూమ్ ఇచ్చే సీసీ రోడ్ ఇచ్చే తినేటందుకు భూమి ఇచ్చే ఇంకేమి ఇవ్వాలి ఇంకా ఏమిచ్చిండు అని అడుగుతుండు వాళ్ళకి చెప్పుండ్రు ప్రతి ఊర్లో వేసిన సీసీ రోడ్డు 1 లక్ష రూపాయలు ఖర్చు అయితే 90,000 మోడీ గారి 10,000 చంద్రశేఖర్ రావు గారి ఎంత కేసీఆర్ ఎన్ని 10,000 అవ్వ ఒకసారి ఒక అవ్వ సామెత అయిపోయింది నేను ఇట్లా ఎలక్షన్ ప్రచారం కోతే అవ్వ మంచిగా పోసేసింది అల్లం వెళ్ళిపోయి పసుపు అన్ని వేసి మంచి కూర వండింది తీసి వడ్డించింది కానీ ఒక్కటి మర్చిపోయింది ఇంత ఉప్పు అన్ని వేసినా కానీ నన్ను వేయలేదని పోపుడ బలగాలి ఉప్పు చెప్పిందంట అట్లా మనం అన్ని చేసుకుంటున్నాం కానీ చెప్పుకునే కాడ ఎనుకపోతున్నాం అన్న ఇంకా బాత్రూమ్ చెప్పాలా ఇంకా బుగ్గ చెప్పాలా అని మీరు ఎనుకపోతున్నారు అందుకని ప్రతి కార్యకర్త కూడా ఏడి కోతాడ ఏ ఇంటి కోత ఆ ఇంటి కాడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పథకాలను చెప్పాలి మనం చేయండి చంద్రశేఖర్ రావు గారు చేసింది ఏ ఒక్క పథకం కూడా లేదు అది ఏ పథకం అన్నా తీసుకోండి చేపల పథకం తీసుకోండి గొర్రెల పథకం తీసుకోండి ఆఖరికి సంగారెడ్డికి వెళ్ళి పోతున్న పెద్ద రోడ్ అయిందా ఉరుకుతున్నాయి రోడ్లు ఎంకడికి ఎట్లా పోతుంది సంగారెడ్డికి ఎంతెంత కష్టం ఉంటుండే ఇలా రోడ్లు ఎట్లున్నాయి షిరిడి అంతా పోయినా ఈ మధ్యలో ఎనకడికి షిరిడి పోతే ఎంత కష్టం అవుతుండ్రు దేశపాండే గారు చెప్తున్నారు ఇట్లా పోయే ముంగడికి వెళ్ళిపోయే పెద్ద రోడ్డు కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి రోడ్డే
సొమ్ము నరేంద్ర మోడీ గారిది, సోకు చంద్రశేఖర్ రావు సారిది. పేపర్లలో పెద్ద పెద్ద బొమ్మలు వేసుకుంటాడు, పేపర్లలో పెద్ద పెద్ద బొమ్మలు వేసుకుంటాడు, నన్ను చూడురి నా అందాన్ని చూడురని. దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. ఇక ఇంత మంది ఉన్నారు మల్లేపల్లిలో, ఒకరికైనా సర్కార్ కొలు వచ్చిందా? వచ్చిందా? ఒకరు అమీన్ సాబ్ అయినరా, ఒకరు టీచర్ అయినరా, ఒకరు కొత్త కానిస్టేబుల్ అయినరా? ఈ ఉద్యోగాలు ఇయ్యాడు సారు. పెద్ద కొడుకు లెక్క 2000 ఇస్తా. ఎన్ని ఇస్తాడు? 2000 ఇస్తా అని చెప్తాడు. ఆ 2000 పంచాయతీ చెప్పి నేను సార్కి ఇస్తా. సార్ ఛాన్స్ ఇవ్వండి, నేను చూస్తున్నాడు. ఎందుకడికి పింఛన్ రాలేదా? తెలుగుదేశం ఉన్నాడు 75 రూపాయలు ఇచ్చిండు, కాంగ్రెస్ వాడు వచ్చినాక 200 ఇచ్చిండు. ఇచ్చిండా ఇవ్వలేదా? ఇప్పుడు ఊర్లో పట్టి పోతే మాకు చాలా మంది చెప్తారు, బిడ్డ అప్పుడు 200 ఇచ్చిర్రు, మీరు ఇంట్లో మనవాడ వీడు ఇస్తలేడు బిడ్డ అని చెప్తున్నాను. ఆ 2000 మీకు పింఛన్ వచ్చినప్పుడు ఇవి మీ ఊర్లో అమ్మాలంటే చాలా మంది భయపడదు. అమ్ముదురా? పోలీసు వాళ్ళు ఏదైనా వస్తారు. గివ్ అంటే ఏందో తెలుసా అక్క? తెలుసు కదా, కోటర సీసా. మా అక్క నాకు తెలియదు కదా, అందరికి ఎరికే. ఎందుకడికి ఈ సీసాలు అమ్మాలంటే ఊర్లే భయపడుకుంటా సాడు సాడుకు గడ్డంలో పెట్టుకొని అమ్ముదురు. ఇప్పుడు నువ్వు కిరాణా దుకాణం పోయి ఉప్పడుగు లేదంటాడు, పప్పడుగు లేదంటాడు, ఇది ఉన్నదంటే జల్దీ తీసుకొచ్చి ఇస్తాడు. ప్రతి కిరాణా దుకాణంలో ఇవైతే దొరుకుతున్నాయి. దొరుకుతున్నాయేమో? దొరుకుతాయి. మీరు ఇప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా దొరుకుతున్నాయి. ఎందుకంటే అది 30 రూపాయలకు దొరికేది. 200 పింఛన్ వచ్చినప్పుడు దీని ఖరీదు 30 రూపాయలు ఉండే. ఇవాళ ఎంత అయిందావా? 240 రూపాయలు, 250 రూపాయలు అయింది క్వార్టర్ ధర. అప్పుడు 6 సీసాలు వస్తుండే, ఇప్పుడు 7 సీసాలు వస్తుండే. అంతే తేడా, అంతకంటే ఎక్కువ ఎంత తేడా కానీ? 2000 ఇచ్చిండు, పెద్ద కొడుకులు ఎక్కిచ్చిండు. మీ పోరాడు రోజు మంగళ దుకాణం పోయి గడ్డంకి ఇస్తే సరిపోయి 2000 అని కొలువి. అమీన్ సాబ్ ఉద్యోగమి, టీచర్ ఉద్యోగమి, 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది. నీ కొడుకు 1 లక్ష రూపాయలు జీతం కావాలన్నా, వాడు ఇచ్చే 2000 పింఛన్ కావాలన్నా? అవ్వ మీరు ఆలోచించుకోవాలి. మీరే మోసపోతున్నారు, మీరే తప్పు చేస్తున్నారు. కేసీఆర్ ఏం చెప్పిండు? ఇంటికో కొలువిస్తా అన్నాడు. మల్లెపల్లిలో ఎన్ని కొలువులు వచ్చినాయో నేను పోయినాక ఒకసారి మీరు ఆలోచించుకోరు. వచ్చినాయా కొలువులు? అక్క మీ ఇంటి వరకైనా కొలువు వచ్చిందా? కొలువులు రాకపోతే ఏమన్నాడు? కొలువు ఇచ్చేదాకా నెలకు 3116 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నాడు. అమ్మ నీ కొడుకు వస్తుందా పింఛన్? వస్తలేదు. చెప్తే భయపడతారు, మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారేమో. ఈ రకంగా రాస్తే రామాయణం అంతా, చెప్తే తెల్లారుతుంది భాగవతం అంత ఉంది. వెనకకే చెప్తా, టైం అయిపోయింది, మంత్రి గారు మాట్లాడుతున్నారు. సో నా విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా, ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా మన గుర్తేంది? అమ్మాయి గుర్తు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, అమెరికా పోయి నరేంద్రుడు స్వామి వివేకానంద మన దేశం గురించి గొప్పలు చెప్పిండని. అట్లాంటి గొప్ప దేశాలన్నీ కూడా ఇవాళ ఎవరి నాయకత్వాన్ని కోరుతున్నాయంటే మన నరేంద్రుని నాయకత్వాన్ని కోరుతా ఉన్నాయి. అందుకని గ్రామాల్లో ఉన్నటువంటి యువకులందరికీ నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, ఏడ భయపడకుండ్రి, ఏడ మోవాడ పడకుండ్రి. దొంగలు డబ్బా కొట్టుకుంటున్నారు, దొంగలు ప్రచారం చేసుకుంటున్నారు, చేసింది మనం చెప్పుకోవాలి, ఖచ్చితంగా నిలబడాలి. భారతదేశాన్ని ప్రపంచ కీర్తికి పటాకం లోపల ఒక విశ్వగురువుగా నిలబెట్టాలంటే అది నరేంద్రుడితోటే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మల్లెపల్లి గ్రామ అన్నదమ్ములకి, అక్కజనులకి అందరికీ కూడా తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై భారత్.